అన్ని మతాలను అన్ని కులాలను సీఎం జగన్ సమదృష్టితో చూస్తారని అంతర్వేదిలో యుద్ధ ప్రాతిపదికన నూతన రథాన్ని నిర్మించి ప్రారంభించడం ఇందుకు నిదర్శనమని అలాగే రాజమహేంద్రవరం అభివృద్ధికి 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు ఎంపీ మార్గని భరత్ తెలిపారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఏవి అప్పారావు రోడ్డులోని వైసీపీ నగర పార్టీ కార్యాలయంలో రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రాజమండ్రి సిటీ రూరల్ కోఆర్డినేటర్లు ఆకుల సత్యనారాయణ చందన నాగేశ్వర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో గణనీయంగా వైసీపీకి ఓటింగ్ శాతం పెరిగిందని ఉత్తమ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పాలన అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే రాజమహేంద్రవరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంటు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో రానున్న రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల కోసం నాయకులు కార్యకర్తలు సమాయత్తం కావాలని కొత్త కోఆర్డినేటర్లలో సమన్వయం చేసుకుంటూ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయబాబుట ఎగరవేసి మేయర్ పీఠాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సిటీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే రాజమహేంద్రవరం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా 140 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుత సూర్యప్రకాశరావు, నగర పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, కానుబోయిన సాగర్, రాష్ట్ర గాండ్ల, తెలుకుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ, మాజీ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి, పోలు విజయలక్ష్మి, మజ్జి నూకరత్నం, మజ్జి అప్పారావు, దాసి వెంకట్రావు, గుర్రం గౌతమ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడే మన సిటీ కోఆర్డినేటర్ గారు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 140 క్రోర్స్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. రేపెల్లుండిలో ఆ యొక్క పేపర్స్ కూడా జిల్లా కలెక్టర్ గారికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాము ఏ రకంగా అయితే డెవలప్మెంట్ జరుగుతుందో దీనికి 10 రెట్లు డెవలప్మెంట్ వార్ ఫుటింగ్లో క్రికెట్ స్టేడియం అయితే కానివ్వండి, అదేవిధంగా ఒక టూరిజం డెస్టినేషన్ కిందని తీర్చిదిద్దాలి, అన్ని రకాలుగా కూడా ఒక యూనివర్సిటీస్ తీసుకురావాలి, మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఈ స్పాన్సర్డ్ స్పెషల్ గ్రాంట్ ఇది, అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సుమారుగా ఈ ఫ్లైఓవర్స్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా అతి త్వరగా తీసుకుని రావడానికి మా యొక్క కార్యాచరణ ఉండబోతుంది. ఇందులో పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి డెవలప్మెంట్లో మీ సొంత ఇల్లుని ఏ రకంగా అయితే నిర్మించుకుంటారో అదే రకంగా మన ఊరిని కూడా మీ అందరి యొక్క హస్తాలతో నిర్మించాలి, మిమ్మల్ని అందరినీ కూడా పార్టిసిపేట్ చేస్తాము, రేపు భవిష్యత్తులో కూడా పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ పరంగా ముందుకు వెళ్ళబోతున్నాం అని కూడా తెలియదు. చాలా మంచి రోజు, ముఖ్యమంత్రి గారిని అంతర్వేదిలో కలుసుకోవడం జరిగింది. మమ్మల్ని చూడగానే ఇవాళ రాజమహేంద్రవరానికి 140 కోట్లు వివిధ డెవలప్మెంట్ల వర్క్ కోసం రిలీజ్ చేస్తున్నాను, అతి తొందరలో ఒక నాణ్యమైన డెవలప్మెంట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. అదే సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రశాంతమైన నగరం, ఈ ప్రశాంతత పోగొట్టకుండా శాంతి భద్రతలు కాపాడుతుందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నగర ప్రజలు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని మేము కూడా ఆ దిశగా కృషి చేస్తూ ఉన్నాం.